హాయ్ గాయస్, ఈ 2 డేస్ నుంచి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది మామా. అసలు ఎవరి కొండా సురేఖ? కేటీఆర్ గారికి అండ్ సమంత గారి మధ్యలో సంబంధం ఏముంది? అట్లాగే అక్కినేని ఫ్యామిలీని ఈ పాలిటిక్స్లోకి ఎందుకు లాగుతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ దాకా చూడండి మామా, అప్పుడే మీకు విషయం ఏందనేది అర్థమవుతుంది. మీరు సగం సగం విని సగం సగం కింద కామెంట్లు పెట్టకండి, చాలామంది అంతే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, కొండా సురేఖ గారు మన కాంగ్రెస్లో ఒక మినిస్టర్ మామా, ఎండోమెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈమె మినిస్టర్ మామా కాంగ్రెస్ పార్టీలో. 2 డేస్ బ్యాక్ ఆమె మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ గారి వల్ల చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు అన్నారు మావా. అండ్ అట్లాగే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, అది కూడా కేటీఆర్ గారే చేసిర్రు. అండ్ అట్లాగే మన నాగా చైతన్య సమంత గారి డివోర్స్ కూడా కేటీఆర్ గారి వల్లనే అయ్యిందని చాలా వాక్యాలు చేసిర్రు మావా కెమెరా ముందే, ఆన్ కెమెరా. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, దానికి సంబంధించిన క్లిప్ ఇక్కడ వేస్తున్నా చూడండి మావా. నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు అయితే ఈమె మీద పరువు నష్టం దావా కింద కేసేసారు మావా, అది ఇంకా తేలలేదు ఏమవుతుందో చూడాలి. అండ్ అట్లాగే అక్కినేని ఫ్యామిలీ అందరు కలిసి రియాక్ట్ అయ్యారు, సమంత గారు కూడా రియాక్ట్ అయ్యారు మావా. సమంత అండ్ నాగ చైతన్య వాళ్ళిద్దరి డివోర్స్ అయింది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల, అది చాలా స్మూత్గా అయ్యింది, మాకు వేరే రీజన్స్ ఏం లేదని చెప్పారు మావా. అండ్ అట్లాగే నాగార్జున గారు కూడా, మా ఫ్యామిలీని పాలిటిక్స్లోకి లాగకండి, మీరు చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవన్నీ అబద్ధం ఫాల్స్ అని చెప్పి నాగార్జున గారు ట్వీట్ చేసిన మావా ట్విట్టర్లో. అట్లాగే ఆమె చేసిన ప్రతి ఒక్క మాటల్ని బ్యాక్ తీసుకోవాలని కూడా ట్వీట్ చేసిరు మావా. అసలు ఇదంతా వాక్యాలు చేయడానికి కొండా సురేఖ గారికి అవసరం ఏముందని అంటున్నారు మావా చాలామంది. కొన్ని రోజుల కింద మన రఘునందర్ రావు గారు ఉన్నారు కదా బీజేపీలో ఒక ఎమ్మెల్యే, ఆయన అండ్ మన కొండా సురేఖ గారు ఒక స్టేజ్ మీద కలిసినప్పుడు ఆయన దండేసిరు మావా ఈమెకు. ఆ దాన్ని పట్టుకొని మనకు చాలామంది శ్రేయాభిలాషులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. అండ్ దీని వెనకాల కేటీఆర్ గారి హస్తం ఉంది అన్నట్టుగా కూడా ఆమె చెప్పుకొచ్చారు మావా. అందుకనే ఇదంతా ఫాల్స్ క్రియేట్ చేసి ఆమె చెప్తుందో లేదో తెలియదు, కానీ అది మనకు ఎంతవరకు అనేది ఇంకా ముందు తెలియాల్సి ఉంది. ఇదంతా నిజమే అయితే మన దగ్గర ఆమె దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాత్రం ముందుకు తీసుకొస్తే దాన్ని మనం చూడాలి. నాకేమనిపించిందంటే పాలిటిక్స్లోకి సినిమా వాళ్ళని లాగడం తప్పనిపించింది మావా. ఎందుకంటే అంటే వాళ్ళ లైఫ్ అంతా కొంచెం రిజర్వ్ ఉంటుంది, వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్ అంటా వాళ్ళని అంతా తీసుకొచ్చి బయట ప్రపంచానికి అట్లా పెట్టే అంత హక్కు ఎవరికి లేదు. కాకపోతే వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళకి ఏదన్నా అభిప్రాయాలు ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళ కోపాలు ఏమున్నా కానీ వాళ్ళు పాలిటిక్స్ వైజ్గా కొట్టుకుంటేనే బాగుంటుంది, మూవీ వాళ్ళని లాగితే బాగుందని నా అభిప్రాయం మావా. అండ్ అట్లాగే ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ గారే, దానివల్ల చాలామంది హీరోయిన్స్ ఎఫెక్ట్ అయ్యారని, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కొండా సురేఖ గారు తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా కోర్టులో సబ్మిట్ చేస్తే మనం దాని గురించి మళ్ళీ వీడియో చేద్దాం. అదైతే మనం చెప్పలేము కదా ఎట్లుంటుంది అనేది. అండ్ ఇది వీడియో మీకు అందరికీ క్రిస్ప్ అండ్ షార్ప్గా చెప్పినాను అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోస్ కోసం మీ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, కింద లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా కొట్టేయండి. నెక్స్ట్ ఇంకా మన రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ.